done. ఎలా చదువు బైబిల్ అనగానే దాన్ని ఎలా చదవాలి లేదా ఎలా పరిశోధించాలి? ప్రిలరా, బైబిల్ అనేటువంటి పదము గ్రీకు భాష నుండి పుట్టుకొచ్చినటువంటి బిబ్లాస్ అనేటువంటి పదము నుండి ఆయా భాషలలోనికి బైబుల్ అనేటువంటి పదముగా మాకు చోటు చేసుకుని విస్తృతమైనటువంటి వాడుకలో ఉన్నది. ఈ గ్రీకు భాషలో ఉన్నటువంటి ఈ బైబుల్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే పుస్తకముల సముదాయము లేదా పుస్తకముల కూర్పు, పుస్తకముల సంపుటి. అంటే కొన్ని పుస్తకాలను ఒక దగ్గర చేర్చగా ఏర్పడేటువంటి దానిని బైబిల్ అంటారు. ప్రిలరా, దానిని మనం తెలుగులో పలకాలి అనంటే పుస్తకములు అనాలి లేదా పుస్తకముల సంపుటి, పుస్తకముల కూర్పు అని అనాలి. అలా పలకటము కొంచెం మరి యాస ప్రాసకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక బైబుల్ అనేటువంటి సింపుల్ టర్మ్ని ఉపయోగించడం జరుగుతున్నది. ఇకపోతే ప్రియులారా, ఈ బైబుల్ క్రీస్తుకు పూర్వము సుమారు 1450 సంవత్సరము నుండి క్రీస్తు శకము 96 సంవత్సరం వరకు వ్రాయబడింది. అంటే ఈ మధ్య కాలంలో ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు వ్రాయటం జరిగింది. ఇందులో రెండు భాగములు ఉన్నవి. ఒకటి పాత నిబంధన, మరొకటి కొత్త నిబంధన. పాత నిబంధన పుస్తకములో 39 పుస్తకాలు గాను, కొత్త నిబంధన పుస్తకములో 27 పుస్తకాలు గాను ప్రాచుర్యంలో ఉన్నవి. ఇకపోతే ప్రియులారా, ఈ పాత నిబంధన పుస్తకములో ఉన్నటువంటి 39 పుస్తకాలలో 5 పుస్తకాలేమో నిబంధన సంబంధమైనటువంటి పుస్తకాలు, అంటే ఆజ్ఞల సంబంధమైనటువంటి పుస్తకాలు, పంచకాండములు అన్నారు అది. ఇకపోతే 12 పుస్తకాలేమో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పుస్తకాలు, అంటే యెహోషువా గ్రంథం కానివ్వండి లేదంటే న్యాయాధిపతులు కానివ్వండి, సమూయేలు కానివ్వండి, రాజుల గ్రంథం కానివ్వండి, ఇవన్నీ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పుస్తకాలు. ఇకపోతే గేయ లేదా కావ్య సంబంధమైనటువంటి పుస్తకాలు 5, అంటే కీర్తనలు, ఈ పరమగీతాలు, విలాప, ఈ సంబంధమైనటువంటి పుస్తకాలు 5. ఇక మిగిలినవి 17 పుస్తకాలండి, అవి ప్రవచన సంబంధమైనటువంటి పుస్తకాలు, అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిని చెప్పినటువంటి పుస్తకాలు. మరొకసారి గుర్తు చేస్తున్నాము, నిబంధన సంబంధమైనటువంటి పుస్తకాలు 5, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పుస్తకాలు 12,
కావ్య సంబంధమైనటువంటి పుస్తకాలు 5, ప్రవచన సంబంధమైనటువంటి పుస్తకాలు 17. ఇక కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయండి. ఆ 27 పుస్తకాలలో 4 సువార్తలు మరియు అపోస్తల కార్యములు కలిపి చారిత్రక పుస్తకాలు అంటారు. అంటే ఈ నాలుగింటిలో క్రీస్తు సంబంధించిన చరిత్ర ఉంటుంది. ఇక అపోస్తల కార్యములేమో అపోస్తలులు మరి నాటి మొదటి శతాబ్దపు క్రైస్తవుల చరిత్ర అందులో ఉంటుంది. ఈ 5 చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పుస్తకాలు. ఇకపోతే పౌలు గాని పేతురు గాని యోహాను గాని రాసినటువంటి పత్రికలు మొత్తం కలిపితే 21 పత్రిక 21 పత్రికలు ఉన్నవి. ఇక చివరగా యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథాన్నే ఏమంటారు అనంటే ప్రవచన గ్రంథము అంటారు. అంటే 5 చారిత్రక పుస్తకాలు, 21 పత్రికలు, ఒక ప్రవచన గ్రంథం. పిల్లరా, ఈ 66 పుస్తకాలు వచ్చిందని కౌంట్ చేస్తే టోటల్గా 66 సునే పాత నిబంధనలో ఉన్నటువంటి 39 క్యాల్కులేషన్ చేస్తే వచ్చాయా? 39 వచ్చాయా? ఓకే, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 క్యాల్కులేషన్ వచ్చాయా? 27 మొత్తం కలిపితే 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలని సుమారు మరి 2000 సంవత్సరాల పై చిలుకు డ్యూరేషన్ లో వ్రాయటం జరిగింది. క్రీస్తుకు పూర్వము 1450 నుండి క్రీస్తు శకము 96 సంవత్సరాల మధ్య కాలంలో సుమారు 40 మంది రచయితల చేత వ్రాయబడిందే బైబుల్ అనేటువంటి ఈ మహాపుస్తకం. అయితే ఈ 40 మంది రచయితలు వేర్వేరు కాలాలలో వేర్వేరు ప్రాంతాలలో ఉండి వ్రాశారు. మోషే గారు ఉన్నారనుకోండి, ఆది కాండమును ఎప్పుడు రాశారనుకోవచ్చు అన్నమాట, క్రీస్తుకు పూర్వము 1450 సంవత్సరం, ఇంచుమించుగా అటు ఇటుగా. అండ్ అక్యురేట్ క్యాలిక్యులేషన్ లేదు, అప్రాక్సిమేట్లీ. మరి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకము 96 సంవత్సరం. అంటే వీరి మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ అండి? సుమారుగా 2000 సంవత్సరాల గ్యాప్. అయినప్పటికీ ప్రియులారా, ఒక విశేషమేంటంటే 1450 సంవత్సరాల క్రితము వ్రాసినటువంటి మోషే గారి రచనలలో ఏ విషయము, ఏ సారాంశము, ఏ భావమైతే దాగి ఉంటుందో క్రీస్తు శకములో రాసినటువంటి యోహాను గారి రచనలో కానివ్వండి, లేదా పౌలు గారి రచనలో కానివ్వండి, మరి ఇతరత్ర రచయితల రచనలో కానివ్వండి, విషయమును ఏకీభవిస్తున్నట్లుగానే ఉంటుంది, తప్పితే ఎక్కడ విభేదించినట్లుగా ఉండదు. ఇది ఒక గొప్ప అద్భుతం. ఇక్కడ ఒకరిని చూసి మరేమైనా ఒకరు కాపీ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా అనంటే, పిల్లరా, వేరువేరు కాలాలలో వేరువేరు ప్రాంతాలలో ఉండి వ్రాశారు. కొన్ని కొన్ని పుస్తకాలనైతే ఏకకాలంలోనే రాశారు. ఏకకాలంలో ఉన్నారు, వేరువేరు ప్రాంతాలలో ఉన్నారు. అయినప్పుడు అతడు ఏం రాస్తున్నాడో ఇతనికి తెలిసే అవకాశము ప్రత్యక్షంగా లేదు. ఇప్పటి మాదిరిగా ఫోన్లో, ఇంక ఇతరత్ర ప్రచార మాధ్యమాలు అప్పుడు లేవు. ఒక ప్రాంతంలో మరొక ప్రాంతానికి వెళ్లాలంటే ఒక వార్త, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలే పట్టేటి. అలాంటి కాలములో ఉన్నటువంటి రచయితలు వ్రాసినటువంటి రాతలు
నలభై మంది రాసిన అది అరవై ఆరు పుస్తకాలైనా సరే ప్రతి పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నట్లుగా ఉన్నాయే తప్పితే విభేదించినట్లుగా లేవు. మనుషులు వారి ఆలోచనతో రాసినటువంటి పుస్తకాలు అనేకములు ఉన్నవి. కానీ ఒక రచయిత రాసినటువంటి పుస్తకముతో మరొక రచయిత రాసినటువంటి పుస్తకము ఏవో కొన్ని విషయాలలో విభేదిస్తూ ఉంటుంది. గల కారణం ఏంటంటే ఒక విషయం పట్ల నా అభిప్రాయము నా ఆలోచన దృక్పథము ఒక విధంగా ఉంటే మరొకరి ఆ అభిప్రాయము ఆలోచన దృక్పథము మరో రకంగా ఉంటుంది. అంటే ఒకే విషయం పట్ల మనుషులముగా భిన్న కోణాలలో ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అందుకే విషయాన్ని విభేదిస్తూ ఉంటాయి. కానీ ఈ నలభై మంది రచయితలు ఎక్కడా కూడా ఏ విషయంలో విభేదించలేదు. ఇది ఎలా సాధ్యమైంది? నెంబర్ వన్ క్వశ్చన్. ఇక రెండవది ఏంటంటే మనుషులు రాసినటువంటి పుస్తకాలలో తప్పులు ఎత్తి చూపడానికి అనేక అవకాశాలు మనకు దొరుకుతూ ఉంటాయి. అవునా? కానీ బైబుల్ అనేటువంటి ఈ పుస్తకంలో తప్పులు ఎత్తి చూపేటువంటి అవకాశము ఈ బైబుల్ ఎట్టి కోశాన ఇవ్వదు. మొండిగా వితర్కముతో అజ్ఞానముతో అవివేకముతో మెట్టుకి దీన్ని తప్పని చూపించాలనేటువంటి దృక్పథంతో వాడు మాట్లాడితే అలాంటి మూర్ఖునితో మనం ఏం చేయలేము. కానీ ఒక సత్యాన్వేషణ గుణముతో బైబిల్లో ఏమున్నది అనేటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడికి మాత్రం బైబిల్లో ఏ విధమైనటువంటి తప్పు కనిపించదు. ఒకవేళ ఎవరైనా హేతు దృక్పథంతో ప్రశ్న అడిగితే వాడికి కావలసినటువంటి సమాధానాన్ని సంతృప్తిపరిచేటువంటి విధంగా ఇవ్వగలిగేదే బైబిల్. ఇది ఎలా సాధ్యం? మనుషుడు తన సొంత ఆలోచనతో గనక రాస్తే తప్పు పట్టడానికి అవకాశాలు కోకలుగా ఉంటాయి. పైగా హేతు అడిగినటువంటి వాడికి సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇవ్వటం అనేది కూడా చాలా కష్టమైనదిగా ఉంటుంది. కానీ క్రీస్తుకు పూర్వము అనగా 1450 సంవత్సరాల నుండి నేటి వరకు ప్రజెంట్ ఈ టైం వరకు కూడా బైబుల్ అనేకులైనటువంటి వారికి కావలసినటువంటి సమాధానాలు ఇస్తూ సమాధాన పరుస్తూ అవసరమైతే నోరు మూయిస్తూ వస్తున్నదే తప్పితే, పిల్లరా, చెబుతూ జ్ఞానాన్ని కలిగిస్తున్నదే తప్పితే చెప్పించుకునేటువంటి పరిస్థితుల్లో నేటికి బైబుల్ లేదు. ఇకపోతే బైబిల్ను చదివినటువంటి వారు మేధావులుగా మహానుభావులుగా కీర్తించబడుతున్నారే తప్పితే బైబిల్ని చదివి మేము చెడిపోయామనేటువంటి వారు చరిత్రలో భూతద్దాలు వెతికి కనిపెట్టినా మనకి దొరకరు. ఎక్కడైనా విన్నారండి మేము బైబిల్ చదివి చెడిపోయాము అనేటువంటి మాట? ఎక్కడైనా విన్నారా? లేదండి. పిల్లరా, బైబిల్ చదివినటువంటి వారు మేధావులయ్యారు. సార్ ఐజాక్ న్యూటన్ హి వాజ్ ఎ క్రిస్టియన్. ఇలా ఆలోచించుకుంటూ పోతే శాస్త్రవేత్తల్లో అనేకులైనటువంటి వారు క్రైస్తవ కుటుంబాలలో నుండి వచ్చినటువంటి వారే. మరి వారి ఆలోచనలన్నిటికీ బీజాలు ఎక్కడి నుండి పడ్డాయో తెలుసా? వాటి మూలాలు ఎక్కడి నుండో తెలుసా? పిల్లరా, బైబిల్లో నుండి. మన జగదీష్ చంద్రబోస్ ఉన్నారు, ఆయన చెట్టులో ప్రాణం ఉంటుంది అన్నారు. అది ఎవరు చెప్పాడు? మొన్న 1918వ శతాబ్దంలో 19వ శతాబ్దం మధ్యకాలంలో చెప్పడం జరిగింది.
కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? మొదటి శతాబ్దంలోనే చెప్పింది. అలా చెట్టులో ప్రాణం ఉన్నదన్న, చెట్టుకు జ్ఞాపక శక్తి ఉంటుందన్న, నీటికి జ్ఞాపక శక్తి లేదా పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంటుందన్న, శూన్యంలో భూమి వేలాడబడుతుందన్న, భూమి గోళాకారంలో ఉంటున్నది అనన్న, ఈ రకంగా ఆలోచించుకుంటూ పోతే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అనన్న, అలా ఏ విషయాన్ని అంతరిక్ష సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి పరిశోధనలను ఏవి ఆలోచించినా వాటికి మూలం మనకు బైబులే కనబడుతుంది. మరి మీకు బాగా ఓవరాల్గా ఒక మాటలో చెప్పుకుంటే శాస్త్రము డెవలప్ అయింది 17-18వ శతాబ్దంలో. అంతకుముందు శాస్త్రానికి బొడ్డు కూడా ఊడలేదు. కానీ ఈ విషయాలన్నిటినీ క్రీస్తు శకము 96 లోపే బైబిల్ చెప్పింది. ఎలా సాధ్యమైంది? ఈనాటి మాదిరిగా హబుల్ టెలిస్కోపులు ఆనాడు లేవే, ఈనాడు మాదిరిగా శాస్త్ర సాంకేతిక పరికరాలు ఆనాడు లేవే, ఏమీ లేనటువంటి ఆ రోజుల్లోనే ఈ గొప్ప సంగతులు ఎలా చెప్పబడ్డాయి అనంటే, పిల్లరా, మట్టి మెదడున్నటువంటి మనుషులకు అది అసాధ్యమే. కాని ఈ మనుషుల వెనకాల ఒక పరమాత్మ దాగి ఈ బైబిల్ను వ్రాయించారనేటువంటిది సత్యముగా మనకు కనబడుతూ ఉంటుంది. పిల్లరా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, 20-21వ వచనంలో ఉంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలయును. ఒకడు తన ఊహను బట్టి ఒక ప్రవచనాన్ని చెప్పాడు అనేటువంటి విషయాన్ని మీరు నమ్మకండి. మనుషుడు తన సొంత ఆలోచనని, తన సొంత అభిప్రాయాన్ని, తాను అనుకున్నది, తాను ఊహించింది ఈ బైబిల్లో లేదు. తాను అనుకున్నది రాయడానికి అవకాశము ఉన్నా, తాను ఊహించింది రాయడానికి అవకాశము ఉన్నా, తన ఆలోచనలు కానీ, తన ఊహలకు కానీ, తన అభిప్రాయాలకు కానీ వ్రాసినటువంటి రచయితలు దానికి అవకాశము ఇవ్వలేదు, దానిని చొప్పించలేదు. మరి ఎలా రాయబడిందట? ఎలా రాయబడింది అంటున్నాడు 21వ వచనంలో. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కాని మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడై దేవుని మూలముగా పలికిరి. మనుషుడు పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపింపబడిన వాడై దేవుని మూలముగా పలికిరి. పిల్లరా, అంటే ఇక్కడ మనుషుడు తనకు తానుగా అనుకుని వ్రాసింది కాదు, తాను ప్రేరేపింపబడ్డాడు అని అంటున్నాడు. తాను ప్రేరేపింపబడ్డాడు. మనుషుడు ప్రేరేపింపబడతాడా? మనుషుడు ప్రేరేపింపబడతాడా? అంటే పిల్లరా, దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మామూలుగా ఉన్నటువంటి వ్యక్తికి క్వార్టర్ ఎక్కిచ్చామనుకోండి, భాష మాట్లాడిస్తాడు. అంటే మొత్తం సిచ్యువేషన్ మారిపోతుంది. ఇంకొంచెం డోస్ ఎక్కువైందనుకోండి, ఆ భాషలో వ్రాయలేని పదజాలం కూడా వస్తుంది. అంత విపరీతంగా మాట్లాడేసి హంగామా సృష్టించి రాత్రి చప్పున పడుకుని తెల్లారంగా లేచిన తర్వాత, రే రాత్రి అంతగనం మాట్లాడుతున్నేందిరా అన్నప్పుడు, ఊకరా నేనే మాట్లాడినా అని అంటారు. అంటే తానేం మాట్లాడిండో తానకి తెలియనటువంటి పరిస్థితి.
మరెవరు మాట్లాడారు? తానే మాట్లాడాడు. తానే మాట్లాడినా తనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మాట్లాడాడు. అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? లోపలికి ఒక లిక్విడ్ వెళ్ళింది, అది సెన్సుల మీద పనిచేసింది. వాటిని ఏం చేసింది? అది ప్రేరేపించింది. ప్రేరేపించినప్పుడు వారేం మాట్లాడుతున్నారో వారికి తెలియకుండానే వారు మాట్లాడేశారు. అంటే పిల్లరా, ప్రేరేపింపబడుతారా అనేటువంటి మన క్వశ్చన్కి దీన్ని ఒక ఉదాహరణగా మనం చూసుకున్నాం. అంటే ప్రేరేపింపబడుతారు. అలాగే నేను ఈరోజు అనుకున్న వార్త, ఈరోజు నిన్న చూశాను, శ్రీజ అనేటువంటి ఒక అమ్మాయి మరి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రసాద్ అనేటువంటి అబ్బాయి ప్రేరేపించాడట. అంటే కొన్ని మోటివేషన్లలో కొంతమంది అలా ఆ ట్రాష్లో పడిపోతూ ఉంటారు. అంటే అది దాన్ని ఏమంటారు? మోటివేషన్ అయినా లోన వాళ్ళకి జరిగింది ఏంటనమాట? ప్రేరేపణ. అంటే ప్రేరేపింపబడతారు, ప్రేరేపించబడతారు. ఈ 40 మంది రచయితలు కూడా ప్రేరేపింపబడి ఏం వ్రాస్తున్నామో, ఏం వ్రాయబడుతున్నది అనేటువంటిది వారికి వారుగా ఎరిగి కాదు, వారికి వారుగా ఎరిగి కాదు, వారికి తెలియకుండానే వారు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ మూలముగా పలికారు, పైగా వ్రాశారు. పిల్లల, దీని వెనకాల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకి తేటగా అర్థమవుతుంది. దీనిని మనం బలముగా గ్రహించటానికి ఎక్లేసియా అనగా ప్రసంగీ గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రసంగీ గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు, జ్ఞానులు చెప్పేటువంటి మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అంటే ఈ జ్ఞానులు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయట అనంటే, పిల్లరా, ఈ ములుకోలకి అంటే వ్యవసాయం చేసేవారు కొంచెం టచ్ ఉంటుంది, ముళ్ళుగా రా అంటారు. ఆ కర్రకి చివరిన ఒక మేక కొడతారు పశువులని, ఇలా సురక వేత కానీ అవి కదలవు కదా, వాటికి కొడతారు ఒక మొల, అది కొట్టిన తప్ప ఫిక్స్ అయిపోయి బలముగా కదలకుండా ఉంటుంది. అలాగే ఈ జ్ఞానులు మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయట అనంటే, ఇక కదిలించలేనటువంటి, ఇకపోతే మొనవేలిన షార్ప్ కలిగినటువంటి మాటలు. అంటే అవి ఎవరి గుండెలోనికైనా దిగితే ఇక అవి వారిని గుచ్చుకోవలసిందే, అంటే వారిని ఆలోచింపచేయవలసిందే అనే విధముగా ఈ జ్ఞానులు రాసినటువంటి మాటలు ఉన్నాయి అన్నాడు. మరి అది ఎలా సాధ్యమైంది అనంటే, కిందనే వెంటనే చెప్తున్నాడు చూడండి, అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లు ఉన్నవి. వ్రాసింది 40 అయితే అంగీకరించింది ఎంతమందట? ఒక్కరు. ఇప్పుడు మేడ్చల్లో మామూలు ఈ ప్రాంతంలో ఒక సంఘం ఉందనుకోండి, దానికి ఒక కాపరి ఉంటాడు. ఇంచుమించు ఇక్కడ ఎక్కడ ఎన్ని ఉన్నాయో, ఉదాహరణ ఒక 10 సంఘాలు ఉన్నాయనుకుందాం, అంటే 10 మంది కాపరులు ఉంటారు. మరి ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉండాలి? 1000 లక్షలు కోట్లు. అయినప్పుడు పిల్లల, యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఎన్ని సంఘాలు ఉంటాయి? 1 సంఘం, అంటే విశ్వ సార్వత్రిక సంఘము. మరి దాని కాపరి ఎవరు? మన అమృతరావు లేకుంటే మరి రమేష్ లేకుంటే ఇంకోరు ఉండరు. ఈ విశ్వ సార్వత్రిక సంఘానికి కాపరి ఒక్కడే, ఆయనే పరిశుద్ధాత్ముడు.
ఈ పరిశుద్ధాత్ముడు అతని గురించి ఇక్కడ చెప్పబడుతుంది చూడు, ఏమని ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లుగా ఉన్నవి. అంటే 40 మంది రచయితలు రాసినటువంటి రచనలైనటువంటి ఈ 66 పుస్తకాలలోని వచనాలు విషయాలన్నీ కూడా ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లుగా ఉన్నవి. అంటే వీటినన్నిటినీ ఆమోదించింది, వీటినన్నిటినీ రైట్ అని నిజ నిర్ధారణ చేసింది, వీటినన్నిటినీ ఈ 40 మంది రచయితలకి అందించింది ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. ఈ ఒక్కడైనటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా ఈ 40 మంది ప్రేరేపితులై ఈ విషయాలన్నిటినీ 66 పుస్తకాలని వ్రాయటం జరిగింది. పరిశుద్ధాత్ముడు అనంటే ఎవరో కాదండి పిల్లరా, దేవుని నుండి విన్నటువంటి మాటలు యేసు ప్రభుల వారు బోధించారు, యేసు ప్రభుల వారి నుండి విన్నటువంటి మాటలను పరిశుద్ధాత్ముడు మనకి బోధించాడు. అంటే ఈ సంగతులన్నీ దేవుని సంగతులు, దైవ సంగతులు, అందుకే దాన్ని దైవ జ్ఞానము అంటున్నాం. ఈ దైవ జ్ఞానం అంతా కూడా పరిశుద్ధాత్ముడు ఈ 40 మందిని ప్రేరేపించి వ్రాయించటం జరిగింది. గనుకనే మనుషుడు తప్పుపట్టడానికి అవకాశము ఇవ్వటం లేదు. మనుషుల్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకి ఇదిగో సమాధానం చెప్పగలిగేటువంటి స్థితిలో ఈరోజు బైబిల్ ఉన్నది అనంటే అది దేవుని మూలముగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వ్రాయించాడు కనుక. శాస్త్రాతీతమైనటువంటి సంగతులు అందులో ఉంటాయి. చరిత్ర ఎరగని చరిత్ర బైబిల్లో ఉంటుంది. అందుకు గల కారణం పరిశుద్ధాత్ముడు. ఇక పోతు పిల్లరా, ఈ 66 పుస్తకాలు ఏ విధమైనటువంటి ప్రిన్సిపుల్స్తో రాయబడ్డాయి, ఏ విధమైనటువంటి ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ లో రాయబడ్డాయి అని మనం ఆలోచిస్తే, పిల్లరా, మోషే గారు ఈ పంచకాండములు రాయక మునుపు దేవుడు ఏదైనా సమాచారాన్ని తన పిల్లలకు తెలియచేయాలి అనంటే తాను ఎంచుకున్నటువంటి మార్గం ఏంటో తెలుసా అండి? ఎలా చెప్పేవాడు అనంటే, ఒక దూతను పిలిచి, ఇదిగో నా పిల్లలకి ఈ సమాచారాన్ని చేరవేయము అనంటే దూతలు వచ్చి నేరుగా మోషేతో కానీ అంతకుముందు ఉన్నటువంటి అబ్రహాముతో కానీ లేదంటే ఆదాముతో కానీ వారు నేరుగా వచ్చి మాట్లాడేవారు. ఇదిగో బిడ్డ ఇది చెయ్యి, ఇదిగో పలాని చోటుకు వెళ్ళు, ఇదిగో ఈ పని చేయకు, ఇదిగో ఇది మంచిది కాదు, ఇదిగో ఇది నీకు మంచిది, ఇది నీ కుటుంబానికి మంచిది, ఇది ఇది భవిష్యత్తుకు మంచిది, ఇలా ప్రతి మాట దేవుడు నేరుగా వారితో మాట్లాడేటువంటి వాడు. అది వారికి వినడానికి కాని ఆచరించడానికి కాని చాలా తేలికగా ఉండేది. దేవుడు తన మనసులోని మాట సూటిగా ప్రత్యక్షంగా వారికి చెప్పేటువంటి వాడు, వారు కూడా దానిని ప్రత్యక్షంగా విని అర్థం చేసుకుని దాన్ని అవలంబించడానికి మంచి అవకాశం ఉన్నటువంటి రోజులది. ప్రారంభంలో ఇశ్రాయేలీయులని ఐగుప్తులో నుండి కానాకు నడిపిస్తున్నటువంటి ఆ ప్రారంభపు రోజులలో, సీనాయి పర్వతం యుద్ధకు వచ్చేంత వరకు కూడా దేవుడు వారితో ఎలా మాట్లాడాడు, ఏదైనా విషయం ఉంటే నేరుగా మోషేకు చెప్పేవాడు. మోషే వచ్చి మిగిలిన ప్రజలకి అంటే ఆ 600,000 మందికి నేరుగా చెప్పేటువంటి వాడు. అంటే ఎప్పటి సమాచారం అప్పుడు, ఎప్పటి సమాచారము అప్పుడు అంటే కరెంట్ న్యూస్లు వచ్చేటువంటివి. ఇప్పటి మళ్ళీ ఈ విషయం అసలు చేయాలా చేయకూడదా, దీని విషయంలో దేవుని అభిప్రాయం ఏంటో అని ఈ బైబిల్ను సెర్చ్ చేయవలసినటువంటి, చదవవలసినటువంటి అవసరం ఆ రోజులలో లేదు.
దీని విషయం ఏంటి దేవా, నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయండి అని మోకరిల్లు ఒక ప్రార్థన చేస్తే చాలు, నేరుగా దానికి సంబంధించిన మతలబు వచ్చేది. అను కదండి, సమయలు ఏం చేసినా ప్రార్థన ద్వారానే తెలుసుకునేటువంటి వాడు, దానియేలు ఏం చేసినా ప్రార్థన ద్వారానే తెలుసుకునేటువంటి వాడు, ఏలియా ఏం చేసినా ప్రార్థన ద్వారానే తెలుసుకునేటువంటి వాడు, ఇలా వారికి ప్రతి విషయమును నేరుగా తెలుసుకునేటువంటి అవకాశము ఆ రోజులలో ఉంది, ఆ రోజులలో ఉంది. కానీ ఆ మంచి అవకాశాన్ని చెడగొట్టుకున్నటువంటి వారు ఎవరు అనంటే, పిల్లరా, దేవుని పిల్లలే. ఎలా అనంటే, మోషే గారు నేరుగా వారితో మాట్లాడుతూ వస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. ఉదాహరణకి మనం ప్రారంభం నుండి ఆలోచించుకున్నా కూడా ఆదాము అవ్వలతో దేవుడు ఏమని చెప్పాడు? సూటిగా చక్కగా చెప్పాడు, బిడ్డ ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలన్నీ మీరు తినండి, అదిగో అక్కడ ఉందే ఫలాని చెట్టు యొక్క పండు మాత్రము మీరు తినకండి. ఇంతకంటే క్లారిటీ ఏముంటుందండిగా, ఏమండి ఇంతకంటే క్లారిటీ ఏముంది చెప్పండి? అంత చక్కగా చెప్పారు. ఆయన వారు ఏం చేశారండి? దేవుని మాటను ధిక్కరించారు, అవమానపరిచారు, అగౌరవపరిచారు, దేవుని ఆత్మన్యూనతని దెబ్బతీశారు, గౌరవాన్ని దెబ్బతీశారు. పిల్లరా, అలా మనం ఆలోచించుకుంటూ వస్తే కయీను చేశాడు మనకు తెలుసు. అలాగే జలప్రళయం వచ్చేటువంటి కాలంలో అప్పుడైతే యేసుక్రీస్తే నేరుగా రంగంలోకి దిగాడట, ఆత్మరూపంలో వచ్చి ప్రకటించాడట, ఇదిగో ప్రమాదం పొంచి ఉన్నది, ఇప్పటికైనా మీరు మారండి. అలాగే లోతు పీరియడ్లోనండి దేవదూతలు వచ్చాయి సుధమ గుమర్ర పట్టణానికి. వచ్చిన దేవదూతలు ఎవడో ఒక మతలబు చెప్పడానికి వచ్చిన దేవదూతలు పట్టుకుని వాళ్ళు ఏం చేశారో తెలుసు కదండి మీకు, ఘోరంగా వరకున్నటువంటి వ్యామోహము ఆ కామమును తీర్చుకోవడానికి వీళ్ళు మనుషులా దేవదూతలు అనేటువంటి తేడా కూడా తెలుసుకునకుండా చాలా దురదృష్టకరమైనటువంటి పని చేశారు వాళ్ళు. అలా ఆలోచించుకుంటూ వస్తే ఇక ఇశ్రాయేలుల కాలంలోనికి వచ్చేసరికి తాను చెబుతూనే ఉన్నాడు, ఒకవైపు మీద పలక మీద రాస్తున్నాడు, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు, నన్ను తప్ప మరొకరిని మీరు ఆరాధించకూడదు అని. కింద అడ రాత జరుగుతున్నది, కిందేం జరుగుతున్నది, పోత పోస్తున్నారు. అంటే ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. పిల్లరా, ఈ ఇశ్రాయేలీలను నడిపించటానికి ప్రారంభంలో మోషే తిరస్కరించాడు, అయ్యా నా నుండి కాదు, వారికి నీ జనాంగానికి నాయకత్వం వహించటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు, పైగా వారిని నడిపించటం అంటే వారితో నిత్యం మాట్లాడవలసి ఉంటుంది, నాకేమున్నా అత్తి నేను మాట్లాడలేనయ్యా, మరొకరిని ఎంచుకో అనంటే లేదు లేదు నాకు నమ్మకమైనటువంటి వాడవు నీవే, నీవే ఉండాలి అనంటే దేవుని మాటను కాదనలేక నత్తివాడైనా సరే ఆ నత్తిలో ఉండే సమస్యలు ఏంటో వాళ్ళకి తెలుస్తాయండి. ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా వారికి వినిపించి అర్థం చేయించి నడిపించాలంటే ఆ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి తెలుస్తాయి. అయినా వాటిని అన్నింటిని అధిగమిస్తూ తాను తన బాధ్యతల్ని మరి సిస్టమేటిక్గా నడిపిస్తూ వస్తున్నాడు. కానీ వీరు మాత్రం ఆనాడు ఏదేను తోటలో ఆదాము ఎలా వినలేదు, ప్రళయమప్పుడు జలప్రళయమప్పుడు ఆ అక్కడున్నటువంటి ఆ నోవహుతో పాటుగా ఉన్నటువంటి సమాంతరపు జనులు ఏ విధంగానైతే వినలేదు, సుతముఖమర్ర జనులు ఏ విధంగానైతే వినలేదు, ఇదిగో ఇక్కడను అలాగనే వినలేదండి. అప్పుడు దేవునికి కోపం వచ్చేసింది, అరే ఇంత స్పష్టంగా ఇంత సూటిగా ఇంత అర్థమయ్యేటట్లుగా ఇంత నేరుగా ఎప్పుడంటే అప్పుడు సమయ సందర్భానుసారంగా అవసరాన్ని బట్టి వారితో సూటిగా నేను మాట్లాడి ఇది చేయాలిరా ఇది చేయకూడదురా అని నేను అంత గట్టిగా చెప్పినను వారు ఆ మాటను
పట్టించుకోవటం లేదు, దాన్ని వినటం లేదు, దాన్ని కానటం లేదు, దాన్ని అవలంబించటమును లేదు. అంటే నా మాట విలువేంటో వారికి తెలిసి రావటం లేదు. ఆ మాటను తప్పితే పరిస్థితి ఏంటో, తప్పి మరణించిన వారికి తెలుస్తుంది, తప్పి మరణించిన వారికి తెలుస్తుంది, కానీ ఇంకా బ్రతికున్న వారికి అప్పటికింకా ఆ మాట విలువేంటో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే నా మాట విలువేంటో వీరికి తెలియటం లేదు. మరి నా మాట విలువేంటో వీరికి తెలియాలంటే ఏం చేయాలి? దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. పిల్లరా, పిల్లలకి తల్లిదండ్రులు పాకెట్ మనీ అని ఇస్తూ ఉంటారు నెలవారీగా. అలా ఇచ్చినప్పుడు కొంతమంది ఏమో అన్నీ అర్థం చేసుకుని దాన్ని సవ్యంగా ఖర్చు చేసుకునేటువంటి వారు కొందరైతే, కొంతమంది ఇచ్చేవాడు డాడీ ఉన్నాడు కదా అని చెప్పి వారికి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసుకునేటువంటి వారు మరికొందరు. నెలకు సరిపోను అని డాడీ ఇస్తే వీడు వారంలోనే కంప్లీట్ చేసి, డాడీ మనీ అయిపోయింది, మరి మీరు ఇక 500 ఇవ్వండి లేదా 1000 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదేంట్రా, నెలకు సరిపోను మొన్ననే కదా నీకు ఇచ్చింది, మళ్ళీ పాకెట్ మనీ అంటే ఇప్పుడు ఎలా వస్తుంది అని అంటే, లేదు లేదు నాకు అవసరం ఉంది, అర్జెంటుగా కావాలి. అలా ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు ఇలా ఇచ్చి 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 విసిగి వేశారన్నటువంటి తండ్రి ఏం చేస్తాడంటే, అరే ఎన్ని రోజులు నీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తూ వచ్చాను, ఇక నుండి ఇవ్వటం నా నుండి కాదు. అంటే ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నా వీడికి ఇలాగే ఇవ్వటం అలవాటు చేస్తే రేపొద్దున వాడికి ఈ మిగిలేదిక ఏమీ ఉండదు. కనుక అంటే అలా వాడు ఖర్చు చేస్తున్నాడు అంటే ఈ డబ్బు విలువ ఏంటో వాడికి తెలియకనే, ఎంత కష్టపడితే కానీ ఈ రూపాయలని, ఈ వేలని, ఈ లక్షలని సంపాదిస్తున్నామో వాడికి తెలియదు. దీని వెనకాల కష్టం ఏంటో, దీని వెనకాల చిందిస్తున్నటువంటి చెమట ఏంటో వాడికి తెలియదు. వాడికి తెలియాలంటే ఏం చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఏమన్నాడు అనంటే, ఒరే ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చూసుకో, వచ్చిన ఆ జీతం ఏదైతే ఉంటుందో, ఆ శాలరీ ఏదైతే ఉంటుందో అందులో నేను ఒక్క పైసా నిన్ను అడగను, నీవే సంపాదించుకో, నీవే ఖర్చు పెట్టుకో, ఎంత సంపాదించుకుంటావో ఎంత ఖర్చు పెట్టుకుంటావో నీ ఇష్టం అని తన స్వతంత్రానికి వదిలిపెట్టాడు అనుకుంటే, ఇప్పుడు సరే బాగుందనుకొని పార్ట్ టైము ఫుల్ టైము జాబ్ ఏదో చేసుకుంటాడు. ఇప్పుడు ఖర్చు పెట్టమనండి, ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే పైసా పైసాకి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెడతాడు. ఎందుకు? ఇప్పుడు ఈయన చెమటోర్చాడు గనక, ఇప్పుడు దీని వెనకాల కష్టమేంటో తెలిసొచ్చింది గనక. అంటే ఎప్పుడైనా సరే దేనినైనా అర్థం చేసుకోవాలి అంటే దాని వెనకాల ఉన్నటువంటి కష్టమేంటో తెలిసి వస్తేనే కానీ దాని విలువేంటో తెలుసుకోలేడు. అలాగే దేవుడు ఇదిగో నేను నా భక్తుల ద్వారా చెప్పిస్తూ ఉంటే నా భక్తుల మాటలను వారు తృణప్రాయముగా తృణీకరిస్తున్నారు, మరి దాని విలువేంటో వారికి తెలియాలి అనంటే, ఆ మాట విలువేంటో తెలియాలి అనంటే ఇదిగో నేర్చుకునేటప్పుడు వారికి ఒక కష్టమంటూ కలిగితే గాని, నేర్చుకోవటానికి ఇంత కష్టమైతే మరి నేర్పించటానికి ఇంకెంత కష్టం ఉండాలి అనేటువంటి విషయం వారికి అర్థం కాదు అని ఏం చేశాడు అంటే, ఇక నేరుగా వారితో మీరు మాట్లాడడం కాదు బిడ్డలారా, తన భక్తులు చెప్పుకున్న మాట, మీరేం చేయాలి అంటే ఇదిగో నేను మీకు దర్శనము ద్వారా, దేవదూతల ద్వారా ఏ విషయాలనైతే మీకు తెలియజేస్తున్నానో వాటికి మీరు ఒక అక్షర రూపాన్ని ఇవ్వండి, అది కూడా నవల రాసినట్టుగా అనగనగా అని చెప్పి తీయగా రాయకండి, మీరు ఏమండి ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ లో దాన్ని రాయకండి, నేను చెప్పే ప్రతి మాట పజిల్ మాదిరిగా ఉండాలి,
పజిల్ అంటే తెలుసు కదండి, ఒక బొమ్మ తల ఒక దగ్గర, తోక ఒక దగ్గర, ఏమండి నడుము ఒక దగ్గర, చెయ్యి ఒక దగ్గర, కాలు ఒక దగ్గర ఉంటుంది. దాన్ని పేర్చటం అంటే దానికి ఒక ఆకారం తీసుకురావటం అంటే ఇక అప్పుడు తెలుస్తుంది మనకి. అలాగే బైబుల్ కూడా ఏ విషయం కూడా ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ లో రాయబడలేదండి. ఒక పజిల్ మాదిరిగా వ్రాయబడింది. అంటే ఒక విషయం ప్రారంభము ఒక దగ్గర ఉంటే దాని కొనసాగింపు ఇంకొక దగ్గర ఉంటుంది, ముగింపు మరెక్కడో ఉంటుంది. ఉదాహరణకు మీ గతంలో అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ మీకు అర్థం కావాలంటే మీకు చెప్పబడిందే చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అదేంటంటే విశ్వాసం గురించి చెప్పాను మీకు. అందులో నీతి ఎలా వస్తుంది అనేటువంటి దానికి జెనసిస్ లో ఏం చెప్పాడు అనంటే, ఆది కాండంలో అక్కడ అంటాడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అన్నాడు. ఆ విషయాన్ని ఒకటి చదివి మనం ఒక కన్ఫర్మేషన్కి వచ్చి అబ్రహాం దేవుని నమ్మాడు అంటే నమ్ముకుంటే నీతిమంతులు అవుతారట అని, ఇక మనం కూడా నమ్ముకుందాం మనం నీతిమంతులం అయిపోదాం అని చెప్పి నమ్ముకొని చేతులు ముద్రపెట్టుకుని కూర్చున్నావు అనుకో, నీ పని అయిపోయిందే. అంటే ఒక విషయము సంపూర్ణంగా మనకు అర్థం కావాలి అనంటే ఏ ఒక్క రెఫరెన్స్ తోటో మనం కంక్లూజన్కి రాకూడదు. ఎప్పుడు ఒక నిర్ణయానికి రావాలి అనంటే ఈ 66 పుస్తకాలను వడగోసి గాని అందులో ఉన్నటువంటి ఈ రిలేటివ్ సెంటెన్స్లన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించుకొని అప్పుడు ఒక అర్థాన్ని మనం అక్కడ పొందుకొని ఒక అంతిమ నిర్ణయానికి రావాలి. ఇప్పుడు ఇది ఎంత కష్టమైనదో చూడండి. జెనసిస్ లో అన్నాడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఏర్చబడెను అని. అలా ఆ నీతిని గురించి సామెతలలో మాట్లాడాడు, కీర్తనలో మాట్లాడాడు, ఇంకా తర్వాత కొన్ని పుస్తకాలలో మాట్లాడుతూ వచ్చాడు. ఇక రోమాపత్రికలోనికి వచ్చేసరికి ధర్మశాస్త్రంలోని క్రియల మూలముగా ఎవడును నీతిమంతుడు కాలేడు అన్నాడు. మళ్ళీ గలతీ పత్రికలోకి వచ్చేసరికి మరలా ఆది కాండంలో ఉన్నదే జ్ఞాపకం చేస్తూ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెబుతూ మీరును దేవుని నమ్ముడి, అది మీకును నీతిగా ఎంచబడును అని చెబుతూ అంతటితోటి పూర్తి చేయలేండి. మళ్ళీ యాకోబు పత్రికలోకి వచ్చిన తర్వాత అక్కడేమన్నాడు, కేవలం నమ్మటం మూలంగా అబ్రహాము నీతిమంతుడు అవలేదు, తన కుమారుని బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల మూలముగా అతడు నీతిమంతుడయ్యను. ఒకడు తన విశ్వాసమును క్రియలతో సంపూర్ణము చేసుకోవాలి. జీవం లేని ప్రాణం ఎలాగనైతే మృతమో, జీవం లేని శరీరం ఎలాగనైతే మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అంటే చూడండి కదా, క్రియలు కలిగినటువంటి విశ్వాసమే విశ్వాసము అని ఆది కాండం ఒకటి చదివితే అర్థమైపోతుందా? కాదు. మరి దాని గురించిన టోటల్ మ్యాటర్ ఎక్కడుంది, ఎలా ఉంది అని మనకు ఎలా తెలవాలి? నేరుగా యాకోబు పత్రికలకు వచ్చి నువ్వు చదివే అవకాశం నీకు ఎలా తెలుసు? అందులో ఉన్నదని నీకు ఎలా తెలుసు? తెలియదు. మరి అది తెలిసేంత వరకు మనం దాన్ని పరిశోధించాలంటే ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఆది కాండం చదవాలి, ఏమో నిర్గమ కాండములు ఉన్నదేమో అని చదవాలి, లేవి కాండములు ఉన్నదేమో అని చదవాలి, ద్వితీయోపదేశ కాండములు ఉన్నదేమో అని చదవాలి. అలా పుస్తకాలన్నీ ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు వడబోయాలి. అది చదివిన తర్వాత అక్కడికి అంతిమ నిర్ణయానికి రావడానికి వీల్లేదు. మళ్ళీ అక్కడేం చేయాలి, ఏమైనా మత్తయిలు ఏమైనా ఉన్నదేమో, మార్కులు ఏమైనా ఉన్నదేమో, లూకాలో ఏమైనా ఉన్నదేమో అని చెప్పి అలా పుస్తకాలన్నీ చదువుకుంటూ ప్రకటన గ్రంథం దాకా చదవాలి. అలా చదివితే కానీ పిల్లరా విశ్వాసం అంటే ఏంటి, దాన్ని ఎలా కొనసాగించుకోవాలి, నీతిమంతుడు ఎలా అవుతాడు అనేటువంటి విషయం మనకి తెలియదు. అలా బైబుల్ ఒక పజిల్ మాదిరిగా వ్రాయబడింది అని అంటున్నాడు. చూడండి యెషయా గ్రంథము 28:13 మనం చూసినట్లయితే, ఇరవై ఎనిమిదో అధ్యాయము 18 వచనంలో నుండి
చదవండి పదమూడవ వచనంలో సారీ ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనంలో ఉంది. నత్తివారి పెదవుల చేతను నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాను. ఆయనను వారు విననుల్లరైరి. యెషయా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనం ఏమంటున్నాడు? నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో నేను మాట్లాడి తిని ఆయనను వారు విననుల్లరైరి. అంటే అంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారితో నేను మాట్లాడాను, అయితే వారు విననుల్లరైరి విననుల్లరైరి అంటే తృణీకరించారు, ముఖం మీదనే కాదు పొమ్మన్నారు, నీ మాట నేను వింటానా అని అన్నారు. విననుల్లరైరి అంటే అంత సౌలభ్యాన్ని వీరేం చేసుకున్నారు? కాలబన్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే చూడండి, కావున వారు వెనుకకు మొగ్గి వెరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఏమంటున్నాడు? వెనుకకు వెరగబడి మొగ్గబడి చిక్కబడినట్లు. ఇలాంటి సీన్ ఎక్కడ ఉంటుందండి? ఏదైనా ఒక జంతువును వేటాడామనుకోండి, ఉచ్చు వేసి పట్టినప్పుడు అలా వేగంగా వెళుతున్నటువంటి దాని మెడకు ఒక ఉచ్చు దన్న తగిలిందనుకోండి, తిరిగిన మూడు తిరుగులు తిరిగి డబాల పడిపోతుంది. అప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలా వీడు మొగ్గాలట, అలా చిక్కబడాలట, అలా పట్టుబడాలట, అలా పడిపోవాలట, అప్పుడు కానీ దాని విలువేటు వాడికి అర్థం కాదు. అంటే ఇలా చిక్కుబడి పట్టబడి మొగ్గి పడినప్పుడు ఎలాంటి ఆయాసం అయితే కలుగుతుందో, నేను చెప్పిన విషయం వాడు తెలుసుకునేటప్పుడు వాడికి అలాంటి ఆయాసము కలగాలి. ఏ ఆయాసం లేకుండా చెప్తే వాడు దానికి విలువనివ్వటం లేదు కదా. మామూలుగా కూడా మీరు ఏదైనా కోర్సు ఉందనుకోండి, దానికి ఇంత ఫీజు అని చెప్పినప్పుడు నువ్వు శ్రద్ధగా అటెండ్ అవుతావు, శ్రద్ధగా వింటావు. ఏమంటే మానవత్వంతో వాడు ఫ్రీ అన్నాడు, బాగా చెప్పేటోడే, అందరికంటే పైసలు తీసుకున్న వాడికంటే కూడా బాగానే చెప్తాడు. కానీ ఫ్రీ అన్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాడు? ఫ్రీ అన్నాడంటే పెద్దగా దానికి వెయిట్ లేకుండా ఉంటుంది. ఏమండి, అలాగే ఇప్పుడు మనం బైబుల్ కోర్సుని ఫ్రీగా నేర్పిస్తామంటే మనం వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏసీటీసీ ఇంకా పలాని కాలేజీలు అయితే అక్కడ బాగా నేర్పిస్తారు, అంటే అక్కడ ఫీజులు కూడా బందోబస్తుగానే ఉంటాయి. అంటే మన వాళ్ళ రకం ఏంటంటే పిల్లరా, ఉచితంగా ఇచ్చినటువంటి దానికి వెల ఉచితంగా ఇచ్చినటువంటి దానిని వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇది ఒక చీఫ్ది అని ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా దీనిలో ఉండేటువంటి ఆయాసం ఏంటో వారికి తెలిసేటట్లుగా చేయాలి అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు చూడండి, అనుకుని ఏం చేశాడు? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. యాక్చువల్ గా సూత్రం వెంబడి సూత్రము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉండాలి, కానీ వాటిని ఏం చేశాడట? ఈ సూత్రం వెంబడి సూత్రం ఉన్నటువంటి దాన్ని, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉన్నటువంటి దాన్ని దాన్ని ఏం చేశాడట? కొంత ఇచ్చట కొంత అచ్చట. యెహోవా జ్ఞానము లేదా వాక్యము మీకు వచ్చును. అంటే దేవుని వాక్యము మనకు ఎలా వస్తుందట? ఎలా రాయబడిందట? అది కొంత ఇచ్చట మరి కొంత అచ్చట, అంటే మరొక చోట. కనుక ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని సంపూర్ణంగా అండ్ విశ్వాసం అంటే ఏంటి అనేది బయట నేను పూర్తిగా పరిపూర్ణంగా అవగాహన పొందాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలన్నమాట? ఇచ్చట అచ్చట ఉన్నటువంటి దాని అంతటినీ క్రోడీకరించుకోవాలి. అంటే అరవది ఆరు పుస్తకాలని చదవాలి. సువార్త అంటే ఏంటి అని అన్నాం అనుకోండి, అప్పుడును అరవది ఆరు పుస్తకాలు చదవాలి. ఇలా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం నీకు ఏది కావాలన్నా కూడా, బ్యాప్టిజం అంటే ఏంటి,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఏంటి, దేవుడు అనగా ఎవరు, క్రీస్తు అనగా ఎవరు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, ఇలా ఏ విషయం నీకు కావాలన్నా కూడా నువ్వేం చేయాలి, 66 పుస్తకాలని వడబోయాలి. అప్పుడు గాని నీకొక పరిపూర్ణ అవగాహన రాదు. మరి ఈ 66 పుస్తకాలను వడబోయటం అంటే ఎంత కష్టమో దాన్ని చదివిన వారికి తెలుస్తుందండి. సముద్రాన్ని ఈదటము ఎంత కష్టము అని చెప్పమంటే ఒడ్డున ఉన్నవాడిని చెప్పమంటే ఏం చెప్తాడండి? ఆడు చెప్ప వాడికి వాడు చెప్పగలుగుతారా? చెప్పలేడు. ఎవరు చెప్పగలుగుతారు? ఈదిన వాడే చెప్తాడు. అలాగే బైబుల్ను చదవటము అంటే ఎంత కష్టము అనేటువంటి విషయం ఎవరు చెప్పగలుగుతారు? దాన్ని చదివిన వారే చెప్తారండి. ఏమంటే తలాపున పెట్టుకుని పడుకునే వారిని అడిగామనుకోండి, ఆడు ఎవటాడు తెలుసా అండి? బైబులా అండి, ఇది మహాగ్రంథం, ఇది మహాగ్రంథం. దయ్యం రాగానే ఇలా పట్టుకుని చుప్చాప్ అన్నామనుకోండి, అది తిగ్గున మారిపోతుంది. వేస్తున్నామా అని వాడికి తెలిసింది అది. ఆడు అందులో దిగలే కదా, ఆడికి తెలియదు, ఆడికి తెలియదు. పిల్లరా, అన్యుడైనా సరే గాంధీ చదివాడు, కరమ్చంద్ గాంధీ. 66 పుస్తకాలు చదివిండండి. ఆయన చదివాడు కనుకనే కొన్నింటిని కాపీ కొట్టాడు, అందుకే మహానుభావుడు అయ్యాడు, మహాత్ముడు అయ్యాడు. అన్నీ చదివినటువంటి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమో తెలుసా, నేను బైబిల్ని అంతా చదివాను కానీ అందులో సంఖ్యాకాండం అని ఒక పుస్తకం ఉందండి, అది మాత్రం నాకు ఎంతకిని కొరుకుడు పడలేదండి అన్నాడు. అంటే బాగా గరికాడట కానీ అది కొరుకుడు పడలేదట. అంటే దాని అర్థం ఏంటి? సంఖ్యాకాండము ఆయనకి అర్థం కాలేదట. ఇప్పటికీ మన వాళ్ళు సంఖ్యాకాండం తెలుస్తేనండి, ఏమోనండి ఆ పేర్లు అంటాడు, ఆ నెంబర్లు అంటారు, వీళ్ళు ఇంతమంది అంటాడు, వాళ్ళు అంతమంది అంటారు, ఏందో కానీ నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు అని అంటారు. చాలా సంఖ్యాకాండమేనే కాదండి, పాత నిబంధనను ముందర పెట్టుకున్న చాలా మంది అదే మాట అంటూ ఉంటారు. నిజంగా అందులో ఉండేటువంటి పదజాలము, అందులో ఉండేటువంటి ఆ వంశావళులు, అందులో ఉండేటువంటి ఆ నెంబర్లు, అందులో ఉండేటువంటి ఆ ఆజ్ఞలు, ఏమండి నిజంగా నువ్వు ఒక యజ్ఞం చేసినట్టుగా దాని మీద తపనతో నువ్వు నేర్చుకోవాలనేటువంటి ఒక కాంక్షతో నువ్వు ఒక యజ్ఞము ఒక యాగం చేసినట్టుగా నువ్వు చదివితే తప్పితే, ఒక తపనతో నువ్వు చదివితే తప్పితే, నువ్వేదో అలా అన్ని పుస్తకాల మాదిరి పేపర్ తిరిగేసినట్టుగా తిరిగేస్తే మాత్రకి నీకు బైబుల్లో ఒక ముక్క అర్థం కాదండి. ఇప్పుడు నువ్వు ఇంత మనకు ఇక్కడ చెప్పినట్టుగా కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నదనేటువంటి ఈ విషయాన్ని నువ్వు అవగాహన చేసుకోవాలంటే ఏం చేయాలండి? ప్రతి విషయాన్ని కాన్సన్ట్రేషన్ చేసి, ఎప్పుడు ఏ విషయం వస్తుందో నీకు తెలియదు, కాచుకుని ఉండాలి నువ్వు. ఆ విషయాన్ని రాగానే దాన్ని కోడ్ చేసుకోవాలి. అది మళ్ళీ ఇది ఇప్పుడు ఇప్పుడే వస్తుందో తెలియదు, ఏమంటే చదవంగా చదవంగా రేపు పొద్దున్న వస్తుందో తెలియదు, 6 నెలలకు వస్తుందో తెలియదు. అవునా? నీకు 6 నెలలకు సంబంధిత విషయం వచ్చిందనుకోండి, ఈ విషయం నీకు అప్పటి జ్ఞాపకం రావాలి మళ్ళీ. అవునా? జ్ఞాపకం రావాలి, వచ్చిన తర్వాత దీనికి దానికి జైంట్ చేసుకోవాలి. జైంట్ చేసుకున్న తర్వాత దీనికి ముందు అతుకు పెట్టాలా లేకుంటే తర్వాత అతుకు పెట్టాలా తెలియదు మళ్ళీ. ఏమండి అలా అన్నిటినీ అవగాహనలో ఈ బుర్రలో ఉంచుకొని లేదంటే నోట్ చేసుకుని వాటిని అన్నింటినీ తిరిగేసి మరియేసుకుని ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లు పేర్చుకుంటే కానీ ఒక విషయం మనకి అవగాహనలోనికి రాదు. ప్రిల్లరా, అలా బైబిల్ని ఒక పజిల్ అని మనం గుర్తుంచుకొని దాన్ని అంతటినీ ఒక దగ్గర క్రోడీకరించుకొని అర్థం చేసుకోవాలి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, యెహోవా జ్ఞానము, కొంత ఇచ్చట కొంత అచ్చట మనకి వచ్చును. అన్నప్పుడు మనం ఏం చేయాలి? దాని అంతటినీ చదవాలి. కానీ కొంతమంది అండి ఇదేం తెలియదు, బైబిల్ మాత్రం రోజు చదివి అలవాటు ఉంటుంది వాళ్ళకి. కానీ ఎలా చదువుతారు ఉదయం వాళ్ళకి అలవాటు ఏంటంటే, నిజంగా వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. నేనన్నా ఇప్పుడు చెప్పి చెప్పి వచ్చాను కదా అని చెప్పి ఇక పోయి తిని పడుకుంటానేమో కానీ వాళ్ళు అలా కాదండి. వాళ్ళు ఏం చేస్తారంటే పడుకొని కానీ, సారీ చదివి కానీ పడుకోరు.
అలాగే ఉదయం లేవగానే టెన్షన్ మొదటగా బైబుల్ తెరిచి చదివి గాని మళ్ళీ ఇంకో పనిలోకి వెళ్ళరు. కానీ వారు ఎలా చదువుతారో మెజారిటీ చాలా మంది ఎలా చదువుతారు తెలుసా అండి, ఇలా మూసి అబ్రగదబ్ర అన్నట్టుగా ఇలా తెరుస్తారు అంతే. ఏ పేజీ ఏ అధ్యాయం ఏ వచనం కనిపెడితే అక్కడ నుంచి ఆడిస్తారు. ఇది దేవుడు మన కోసం ఈ రోజు కేటాయించిన వాక్య భాగం అని దాన్ని చదువుతారండి. అది చదివి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. దాని ముందు తలవదు, దాని తలవాత తలదు. అంటే తల లేదు తోక లేదు మొండెం పట్టుకొని ఇది దేవుని వాక్యము అని పోతారు. అప్పుడు వారికి ఎంత అర్థమవుతుందో దాన్ని ఫాలో అప్ అవుతే వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారో మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే వెనకటి ఒకటి ఇలా తెలుసు చదివాడట, అలా తెలుసు అవుతే మనకు వచనం వచ్చిందట. ఏం వాక్యం వచ్చిందో తెలుసా అండి వాడికి, ఇస్కరియోతి యూదా ఆ కానుకలు అక్కడ పడేసి వెళ్ళి తనకు తానుగా ఉరిపోసుకుని చచ్చాను అని వచ్చిందట. ఇదేంటి పీడ, అపశకనం మాట వచ్చింది తెల్లారగానే అని చెప్పి నో 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 ఇదొద్దు అని మళ్ళా మూసింది. మూసి మళ్ళొకసారి దేవుడాన్ని చేసి జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఉపమం చేశాడట. అప్పుడు ఏం వాక్యం కనబడిందట, నీవును అలాగుననే చేయు. నీవును అలాగుననే చేయమంటే ఇప్పుడు ఎట్లా చేయాలి, తీసుకొని ఏది యూదైనట్టు ఇప్పుడు వేరు ఉరేసుకోవాలా ఏంటి. ఈరోజు అన్యాయ అభిషేకం మాటలు సాధారణ ప్రవేశించినట్టు నాయకర అని చెప్పేసి మళ్ళీ మూసేసింది, ప్రార్థన చేసిందట, మళ్ళీ తెరిచిందట, మళ్ళీ తెరిచే నీవు చేయవలసినది ఏదో ఆలస్యం కాకుండా చ ఇక బైబిల్ చదివి లాభం లేదు అని చెప్పేసి మూసి ఇక జీవితంలో బైబిల్ చదువుతాను. అంటే అలా గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా బైబిల్ని చదివితే అలాగే ఉంటుందండి. కాబట్టి బైబిల్ని అలా చదవకూడదు, బైబిల్ని అలా చదవకూడదు. బైబిల్ని మొదటగా మనం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సోలోగా ఒకసారి చదివినా ఒక విషయానికి సంబంధించి ఒక విషయము మనకి తట్టి దానికి సంబంధించి ఒక క్వశ్చన్ రేజ్ అయింది అని అంటే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ సెంటెన్స్లు ఎక్కడ ఉన్నాయి అని ఇప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకుని ఈ 66 పుస్తకాలని వడబోయాలి. అప్పుడే మనకు వాక్యము బాగా అర్థమవుతుంది, లేదంటే వాక్యం అర్థం కాదండి. ఓకే, చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. బైబుల్ని ఎలా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పడానికి దీనికి పేతురు గారు ఒక మాట రాశారు. ఏమని రాశారు చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు 3వ అధ్యాయము 15-16 వచనాలు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు. ఇప్పుడు 16 వచనం వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పౌలు రాసినట్టు సంగతులట అండి, గ్రహించుటకు కష్టమైనవి. నిజంగారండి, మీరు ఎప్పుడైనా చదివి దాని లోలోతుల్లోనికి వెళ్ళే ప్రయత్నం చేశారో లేదో కానీ చాలా తార్కికం ఉంటుందండి. మీదనే అవునంటాడు కింద కాదంటాడు, మళ్ళీ మరుసటి సెంటెన్స్ లో అవునో కాదో తెలుస్తలేదు అని అంటారు. పిల్లరా అయినను అని మళ్ళీ కూర్చో ఆడి అంటారు. చాలా తార్కికం ఉంటుంది, అది అర్థం చేసుకోవాలంటే 100 క్రాస్ అయిపోవాలండి నీ ఏకాగ్రత. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఈ లోకం మర్చిపోవాలి నువ్వు. నీ పక్కన ఎవరు కదులుతున్నారనే సంగతి కూడా నీకు తెలియదు, అంత నిమగ్నమైపోతే గాని ఆ తార్కికం నీకు అర్థం కాదండి.
నిజం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్గా నేను చెప్తున్నటువంటి విషయం, ఆ బాధలు నేను అనుభవించాను. పిల్లరా అంటున్నాడు, పౌలు చెప్పినటువంటి సంగతులు గ్రహించుట కొన్ని కష్టమైనవి. ముసేశారా, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. విద్యావిహీనులు అంటే చదువు లేనివారు, తక్కువ ఉన్నవారు. నెంబర్ 2, సరే విద్య లేకపోయినా కనీసం మనకు స్థిరబుద్ధన్నా ఉండాలి. కానీ మీకు చంచల మనసు ఉంటుంది. పొద్దున ఒకటి మాట్లాడితే రాత్రి మాట్లాడతాడు, రాత్రి మాట్లాడితే ఉదయుడు మాట్లాడతాడు. వాడే గట క్రితం అవునంటాడు, మళ్ళా గట తర్వాత కాదు అని అంటాడు. అలాంటి మనం ఏమంటాం? అస్థిరుడు, చంచల మనస్కుడు. ఇలాంటి మనస్సు ఉన్నటువంటి వారికి బైబిల్ అర్థం కాదు. చదువు ఉండాలి, ఒక స్థిరమైన దృక్పథము ఉండాలి. ఇలాంటి వారికి బైబిల్ అవుతుంది. లేదంటే వారు ఉన్న అర్థానికి బదులుగా అపార్థము చేసుకుంటారు. అంటే ఉన్న అర్థం ఒకటైతే వారు అనుకునేది మరొకటి, పరిస్వీకరించేది మరొకటి. దీని మూలంగా ఏం జరుగుతుంది? సత్యమునకు బదులుగా అసత్యాన్నే సత్యం అనుకుని దాన్ని ఫాలో అప్ అవుతూ ఉంటారు. దాన్ని ఫాలో అప్ అవుతూ చివరికి ఏమైపోతారు? ఒకరి మార్గం వానికి యథార్థంగా కనబడుతుందట. చివరికి అది ఎక్కడ తీసుకెళ్తుందట? మరణములోనికి తీసుకెళ్తుంది అని అన్నాడు. అంటే అర్థానికి బదులుగా అపార్థము చేసుకుంటున్నారు. కానీ బైబుల్ను ఎలా అపార్థం చేసుకుంటారండి, అపార్థం చేసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనంటే దానికి ఒక ఉదాహరణ అండి. బైబుల్లో నుండి గలతీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. గలతీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము ఏమన్నా చూడండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలయును. మీకు అర్థమైందండి మాట? మళ్ళీ చదువు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలయును. ఏముందండి ఇక్కడ? వాక్యోపదేశం పొందువాడంటే వినేవాడు, ఉపదేశించువాడంటే చెప్పేవాడు. వినేవాడు చెప్పేవాడికి ఏం చేయాలట? మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలయును. మా దగ్గర ఒక ఊర్లో నిత్య సంఘంలో ఈ వాక్యాన్ని ఆయగారు ఒక విశ్వాసంతో నిలబెట్టింది చదివించాడట. అరే బాబు అక్కడ నిలబడ్డాను, నువ్వు నిలబడరా అన్నాడంట. ఆయగారు నిలబడ్డాను, బైబుల్ తీరా తీశాడంట. గలతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువునా అని అన్నాడట. చదువుతున్నాడు, చదివాడు. ఉపదేశమునందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలేను. చదివినవారా బిడ్డ? చదివినా. అర్థమైందా నీకు? అర్థమైంది. ఏమర్థమైందో చెప్పుట. ఉపదేశమునందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలేను అంటే మరి ఇప్పుడు ఉపదేశమునందువాడంటే ఎవడ్రా? నీవేనయ్యా, నీనే అన్నట. మరి ఉపదేశించువాడంటే ఎవడ్రా? మీరయ్యా, మీరు. మరి ఈ ఉపదేశం నొందినవాడు ఉపదేశించిన వానికి ఏం చేయమనున్నదిరా? మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలని ఇయ్యాలి అని ఉన్నదయ్యా. మంచి పదార్థాలంటే ఏంటిరా అని అన్నట. మంచి పదార్థాలంటే ఏమున్నదయ్య గారు? ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయలు, బీరకాయలు అని ఆ లిస్ట్ అన్ని చెప్పేశాడట. బిడ్డ అర్థమైందా? అర్థమైంది. మరి ఇప్పుడు ఏం చేయాలరా వాటిని? ఇట్లా భాగం ఇయ్యాలయ్యా. పో, పట్టుకురా పో. వచ్చేవారు నువ్వు ఒక్కటి మిగలకుండా అన్నింటి నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో వాటిలన్నింటిలో భాగము పట్టుకురావాలి. అట్లున్నదా లేదా వాక్యంలో? మీరు మళ్ళా చూడండి, మళ్ళా చూసిన వాక్యోపదేశం నందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యాలి.
ఈ విశ్వాస అయినటువంటికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాక్యం చూస్తే అట్లున్నది, మంచి పదార్థం దాంట్లో భాగం ఇయ్యాలని ఉన్నది. మరి ఇప్పుడు నేను ఇస్తే ఇల్లు గుల్లాయేటట్టున్నది, ఇయ్యకపోతే ఆజ్ఞాతీరం అయ్యేటట్టున్నది. ఇప్పుడు నేను ఇద్దునా ఇయ్యకపోదునా, అసలు మీ ఇంతకీ చర్చికి రావన్నా వద్దా అనే కాడికి వచ్చేసింది. ప్రిల్లరా, వాస్తవానికి పై పైన చూస్తే విషయం అలాగానే ఉంది. రైట్, ఉపదేశము నందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యాలి. ఇంతకీ మంచి పదార్థములు అంటే ఏంటి? ఇది క్వశ్చన్ చేయాలి. ఏదైనా మనం ఒక అండర్స్టాండింగ్కి రావాలి అంటే హేతు దృక్పథం ఉండాలండి. ఏ విషయాన్నైనా హేతువాదపు కోణంలోనే చదవాలి. హేతు అంటే ఏంటంటే క్వశ్చన్ రేజ్ చేసుకోండి. వాట్ ఈజ్ వాట్? క్వశ్చన్ రేజ్ చేసుకుని దానికి సమాధానాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంతకీ మంచి పదార్థములు అంటే భాగం ఇవ్వాలి అని అన్నాడు. రైట్, ఇంతకీ మంచి పదార్థములు అంటే ఏంటి? ఓకే, శరీరాహారము మంచి పదార్థాలు, మరి ఆత్మకు కూడా ఆహారం ఉంది. ఆత్మాహారం ఏది? వాక్యం. మరి ఇక్కడ మంచి పదార్థం అంటే శరీరాహారాన్ని గురించి అన్నాడా, ఆత్మాహారాన్ని గురించి అన్నాడా? క్వశ్చన్ చేసుకోవాలి మనమే, క్వశ్చన్ చేసుకోవాలి. మనకొచ్చిన ప్రశ్నకు కానీ బైబిల్లో ఉత్పన్నమైన ప్రశ్నకు కానీ సమాధానాన్ని మాత్రం మళ్ళీ మనం ఊహించుకోకూడదు, మనం సెర్చ్ చేయకూడదు. కావచ్చు, అయి ఉండొచ్చు, లేకుంటే టాటాలు గాగాలు చేర్చకూడదు, అవునట ఇలాంటివన్నీ చేర్చకూడదు. ఏం చేయాలి? బైబిల్లో నుండే సమాధానాన్ని వెతుక్కోవాలి. మంచి పదార్థములు అంటే ఏంటి? నిజంగా ఆత్మాహారాన్ని గురించి చెప్తున్నాడా, శరీరాహారాన్ని గురించి చెప్తున్నాడా? క్వశ్చన్ వేసుకొని ఇప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ ఆది కాండం, తర్వాత నిర్గమ కాండం, లేవి కాండం, ఇలా చదువుకుంటూ చదువుకుంటూ రావాలి. ఇట్ ఇస్ నెససరీ. అలా వస్తే 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 పాత నిబంధనల నుండి 39 పుస్తకాలు వడబోసాం దొరకల, మత్తయి మార్కు లూకా దొరకలేదు. ఏమండి, అలా చదువుతూ 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 పౌలు తిమోతికి రాసిన రెండో పత్రికలోకి వచ్చేసరికి మంచి పదార్థం అంటే ఏంటో అక్కడ కూడి చేశాడండి. ఏమండి, నిజంగా లా కోర్సులోనైనా అన్ని సెక్షన్లు ఉంటావో ఉండవో కానీ బైబుల్లోనండి సో మెనీ సెక్షన్స్. ఏమండి, వాటిని కొంచెం అవసరమైన మేరకి వక్రీకరించిన నడుస్తుందేమో కానీ దీన్ని వక్రీకరిస్తే నడవదండి. సెక్షన్ టు సెక్షన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉన్నది, ఉన్నట్లుగా వెళ్ళవలసిందే. చూడండి, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 1:13-14 చూడండి, 13-14 క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును. నీవు నా వలన వినిన హితవాక్య, హితవాక్య అన్న దగ్గర నంబర్ ఇచ్చాడు. ఎవరంటే ఆరోగ్యకరమైన వాక్యము. నా వలన వినినటువంటి ఆ ఆరోగ్యకరమైన వాక్యము ప్రమాణమును, దాని ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన, నేను ఇన్ని రోజులు నీకు చెప్పాను దానిని నువ్వు గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము, ఆ మంచి పదార్థమును. ఏ మంచి పదార్థమును? గతములో నీకు ఆత్మీయాహారమును ఇచ్చానే. ఏంటది? హితవాక్యం, ఆరోగ్యాన్ని ఇచ్చే వాక్యం. ఏ ఆరోగ్యమును? ఆత్మ ఆరోగ్యమును. ఆత్మ ఆరోగ్యమునకై ఇచ్చిన ఆ మంచి పదార్థమును నీలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇక్కడ దొరికింది మంచి పదార్థం అంటే వాక్యము అని. రైట్, మనం అనుకునే మంచి వేరు, దేవుడు అనుకునే మంచి వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. రైట్, అన్నము మజ్జిగ పాలు పెరుగు ఇవన్నీ మజ్జివే, కాదట్లేదు. కానీ ఇవి పెడితినా శరీరం కొంతకాలాన్ని మరణిస్తుంది, కానీ ఈ ఆహారం పెడితే ఆత్మ కలకాలము జీవిస్తుంది.
అంటే ఈ రెండు మంచి పదార్థాలలోకి ఎల్ల మంచి పదార్థం ఏది? వాక్యం. వాక్యం అంటే వాక్యాన్ని మించిన మంచి పదార్థము లేదు. ఇప్పుడు ఇప్పుడు ప్రియులారా, ఆ వాక్య మంచి పదార్థం అనగా వాక్యము అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు మరలా గలతి పత్రిక చదవండి. గలతి పత్రిక 6:6 వాక్యోపదేశం పొందువాడు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలయను. భాగమీయవలయను అనే చోట ఒక నెంబర్ ఇచ్చాడు చూడండి, నెంబర్ ఇచ్చాడు. దానికి కింద ఫుట్ నోట్ లో ఏమి ఇచ్చారు చూడండి, వాక్యోపదేశం పొందువాడు, వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలయును. వినేవాడు చెప్పేవానికి పాలివాడై ఉండవలయును. పాలివాడంటే చూడండి, పాలివాడంటే ఎవరు చెప్పండి? పాలివాడంటే ఎవరు చెప్పండి? బ్రదర్ చెప్పండి, తెలుసు మీకు పాలువాడు అంటే? పాలు అంటే ఇంటి పక్క వాళ్ళు, అంటే వాళ్ళు పాలుపంచుకోవడం. ఆస్తిలో గాని అప్పులో గాని పాలు పంచుకొని పుట్టేవాడు పాలివాడు. అవును, అంతే కదా. ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు పుట్టారంటే ఆస్తి ఉంటే ఆస్తిని పంచుకుంటారు, లేకుంటే అప్పు ఉంటే అప్పు కూడా పంచుకుంటారు. అదే పాలివాడి ఉండే లెక్క. ఓకే, పాలివాడు రైట్. ఇప్పుడు వినేవాడు ఎవరికి పాలివాడై ఉండాలట? బోధించేవానికి పాలివాడై ఉండాలి. ఏ విషయంలో? మంచి పదార్థం విషయంలో, అంటే వాక్యం విషయంలో పాలివాడై ఉండాలి. అవును, వినేవాడు చెప్పేవాడికి వాక్యం విషయంలో పాలివాడే ఎట్లా ఉంటాడు అంటే, ఉదాహరణకి ఇదిగో చెబుతున్నటువంటి నాకు 10 భారం ఉందనుకోండి. ఇప్పుడు మీరు పాలివారై ఉండాలంటే ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా అండి? నేర్చుకున్న మీరు 5 భారాన్ని పంచుకోవాలి. అయ్యగారు ఇన్ని రోజులు 10 భారాన్ని మీరే మోస్తున్నారు, ఇదిగో ఈనాటి 5 భారాన్ని నేను కూడా మోస్తాను అని ముందుకి రావాలి. అదే పాలివాడై ఉండటం. అదే ఉపదేశము నందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇవ్వటం. అదండి అసలైన అర్థం. అది అసలైన అర్థాన్ని ఇప్పుడు అయ్యగారు ఏం చేసిండు? చింతపండుకి, సొరకాయకి, టమాటాకి ముడిపెట్టిండు. ప్రిల్లరా అది ఇల్లు పుల్ల చేసిండు. ఏమండి ప్రిల్ల, చివరికి ఏమైపోయిందనంటే అయ్యగారు అనంటే సంచి జప్పనేసుకుని ఎందుకు వస్తారు అనంటే ఎక్కడ ఏం పని చేయడం చేతగాక బ్రతకడానికి ఇలా వేసుకున్న ఒక వేషము అనే కాడికి వచ్చేసింది. ఎలాంటి వారి చేత? ఇలాంటి వారి చేతనే. అఫ్కోర్స్ గొర్రెలను కాసువాడు గొర్రె పాలు తాగటం అది వేరు, దాని ప్రిన్సిపల్ వేరు. కానీ ఇలా ఈ వాక్యాన్ని ఇలా వాడుకోవటం అనేది ఆ రుతు వేరు, తప్పది. ఇలా వాక్యమును అపార్థము చేసుకుంటున్నారు, అలా అపార్థం చేసుకోకూడదు. ఓకే, మిగిలిన భాగాన్ని వచ్చేవారు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, మీ పాదముల ప్రణాళు చేస్తాను. బైబిల్ అనగానే దాన్ని మీరు ఎలా రాయించారో